ఆధునికత పెరిగిన కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మారిన ఆహార పొలవాట్లు, పెరిగిన కాలుష్యం, ఒత్తిడితో కూడిన జీవితం, పొగ తాగడం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే బయటకు కనపడేంత బలహీనంగా లేకపోవడంతో వైద్యులను సంప్రదించేందుకు మగవారు అంతగా ఆసక్తి చూపరు. దీనివల్ల వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. మరి మగవారు తమ ఆరోగ్యం కోసం ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మగవారు ఎక్కువగా బయట తిరుగుతూ వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఈ క్రమంలో ఎక్కువగా ఆహారం, తాగునీరులో మార్పులు కనిపిస్తాయి. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. పని ఒత్తిడి, బడలిక, నిద్రలేమి వంటి కొత్త సమస్యలు వచ్చి చేరుతాయి. ఇక షిఫ్టుల్లో పనిచేసే వారిలోనైతే నైట్ షిఫ్ట్ సిండ్రోమ్ వేధిస్తుంటుంది. వయసు, చేసే పనిని బట్టి సకాలంలో కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకుంటే మన ఆరోగ్యవంతమైన జీవితానికి దిక్సూచి మాదిరిగా పనిచేస్తాయి. భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి. ఆరోగ్యానికి అండగా నిలబడతాయి. తప్పనిసరిగా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మగవారిలో ముఖ్యంగా మనం ఏం ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచిస్తే ఇలాంటి డిజీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు? ఎప్పుడు రికమెండ్ చేసినట్టే అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 30 నుంచి 65 ఇయర్స్ ఏజ్ వరకు కంపల్సరీగా టెస్ట్లు కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత చేయకూడదు, దాని కింద చేయకూడదు అని కాదండి, కామన్గా మనం ఆలోచించాల్సిన విధానాలు చెప్తున్నాను. ఫస్ట్ 35 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ను తీసుకుంటే మగవారిలో కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఇప్పటి కాలంలో ఎక్కువగా మానసిక ఒత్తిడి, ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ అలవాట్లు కాస్త భిన్నంగా ఉంటాయి. ఏదైతే హెల్దీ అలవాట్లు ఉండాలో అవి ఉండవు. సో వీటి కారణంగా ఈజీగా బీపీ, షుగరు, థైరాయిడ్ డిసీజెస్ అండ్ పోషకాహార లోపాలు చాలా ఫ్రీక్వెంట్గా మా క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనిస్తున్నాం. సో టు బిగిన్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే వీటిని నివారించుకోవచ్చు. అట్లని చెప్పి టెస్ట్లు అనవసరం అని కాదు, కనీసం సంవత్సరానికి ఒక్కసారన్న ఈ యంగర్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో 35 to 50 ఏజ్ గ్రూప్లో ఒక్కసారి సంవత్సరానికి కనీసం ఒక బేసిక్ మెటబాలిక్ టెస్ట్లు చేసుకోవాల్సిన అవసరం, ఇన్ జనరల్ హోల్ బాడీ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ముఖ్యంగా మనం గమనించుకుంటే ఎవరికైతే ఫ్యామిలీ పరంగా కాస్త డిజీజెస్ ఉన్నాయో, అంటే జెనెటిక్ పరంగా వచ్చే డిజీజెస్, పర్టికులర్లీ లైక్ డయాబెటీస్, క్యాన్సర్ ఇలాంటి లోపాలు ఉన్న ఫ్యామిలీలో కంపల్సరీ అవి ఎక్కువ శాతంలో ఫ్రీక్వెంట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇండివిజువల్గా ఈ రిక్వైర్మెంటు మీ డాక్టర్ని సంప్రదించి డిసైడ్ చేయాల్సిన అవసరం. శరీరంలో ఏవైనా అనారోగ్యకర మార్పులు వస్తుంటే వాటిని తొలిదశలోనే గుర్తించి సమర్థంగా ఎదుర్కొనటానికి స్క్రీన్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి. మగవారిలో ఎక్కువగా వేధించే వ్యాధుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది క్యాన్సర్లు. ప్రోస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, టెస్టిక్యులార్ క్యాన్సర్లు ముఖ్యమైనవి. 50 ఏళ్లు పైబడిన మగవారందరూ ప్రోస్టేట్ క్యాన్సర్లను గుర్తించేందుకు డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ రక్త పరీక్షలు చేయించుకోవాలి. కొలనోస్కోపీ, సిటీ స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా కొలన్ క్యాన్సర్లను గుర్తించవచ్చు. మగవారిలో కనిపించే మరో క్యాన్సర్లు చర్మ క్యాన్సర్లు. ఈ రకం క్యాన్సర్లు ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తాయి. రెగ్యులర్ సెల్ స్కిన్ ఎగ్జామ్ ద్వారా చర్మ క్యాన్సర్లను వైద్య పరీక్షల ద్వారా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 50 జనరల్గా బాడీలో చాలా సిగ్నిఫికెంట్ మార్పులు వస్తాయి. ఆ మార్పుల్లో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది, అప్పుడు కూడా ఈ మెటబాలిక్ డిసీజెస్ కాకుండా ఐసైట్ ఎలా ఉంది, బ్రెయిన్ మెమరీ ఫంక్షన్ ఎలా ఉంది, ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ ఉందా లేదా, తర్వాత ఈ మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ అంటే ఆర్థరైటిక్ స్పైన్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఎవరికైతే ఫ్యామిలీలో ఎక్కువ శాతం క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ ఉన్నాయో, ముఖ్యంగా ప్రోస్టాటిక్ క్యాన్సరు, తర్వాత కోలోనిక్ క్యాన్సరు, ఇవి ఫ్రీక్వెంట్గా అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ 50 to 65 ఏజ్ గ్రూప్లో డెఫినెటివ్గా ఇన్సిడెన్స్ అనేది పెరుగుద్ది. సహజంగా ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ శాతం హార్ట్ అటాక్స్, బ్రెయిన్ అటాక్స్, క్యాన్సర్ ఇన్సిడెన్సెస్, ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ, తర్వాత వివిధ రకాల ఆర్గన్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ జరుగుతుంటాయి.
ఈ ఏజ్ గ్రూప్లో మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా టెస్టులు చేసుకోవాలనేది నిర్ధారణ జరగాలి. ఇలాంటివి మగవారిలో ఇట్లాంటి డిజీజెస్ కానీ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ హెల్దీ లివింగ్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. దానికి ప్రాపర్గా స్లీపింగ్, ప్రాపర్గా న్యూట్రిషన్, ప్రాపర్గా ఎక్సర్సైజ్, ప్రాపర్గా రెస్ట్ రిలాక్సేషన్ చేసిన వాళ్ళల్లో ఇలాంటివి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. 35 నుంచి 40 ఏళ్లు దాటిన మగవారు 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా బీపీ చెక్ చేసుకోవాలి. హై బీపీ ఉన్నవారైతే నెలకు ఒకసారైనా బీపీ చెక్ చేయించుకోవాలి. 25 నుంచి 30 ఏళ్లు దాటిన మగవారు ఏడాదికి ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి రక్త పరీక్ష ద్వారా రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తెలుసుకోవాలి. పొత్తి కడుపులోని అవయవాల గురించి ఎంతో సమాచారాన్ని ఆల్ట్రాసౌండ్ పరీక్షలు అందిస్తాయి. ఏటా ఈ పరీక్ష చేయించుకుంటే మూత్రపిండాలు, కాలేయం ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అలాగే కాలేయం పనితీరు తెలుసుకునేందుకు లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవడం మంచిది. చూసారుగా, మగవారు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల గురించి. ఇక నుంచి మగవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోండి. వైద్య పరీక్షలతో పాటు పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎక్కువగా డైట్లో పండ్లు, కూరగాయలు, లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ ఉండేలా చూసుకుంటే మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.